హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో మనకి ఎప్పుడైనా కూడా డెలివరీ అయిన తర్వాత మన రొమ్ము పాలు కనుక బిడ్డకి ఇస్తే ఆ తల్లి అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అదే మనం ఆ పాలు ఇవ్వకుండా డబ్బ పాలు పెట్టామనుకోండి, మనకి నేను తల్లిని అనే ఒక ఫీలింగ్ రాదు, నిజంగా నేను చెప్తున్నాను. అందుకనే సో మీరు రేపు డెలివరీ అయినాక మీ బిడ్డకి డబ్బా పాలు పెట్టకూడదు అంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలోంచి కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట. సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ 7, 8, 9 నెలలలో మీకు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఆ గుర్తొచ్చిన ప్రతిసారి మీరు ఏం చేయండి అంటే, మీ నిపుల్స్ని కొంచెం ఇట్లా బయటికి తీసి వాటిని కొంచెం నలవడానికి ట్రై చేయండి. మీకు గుర్తొచ్చిన ప్రతిసారి అలా చేయండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, డెలివరీ తర్వాత ఆ నిపుల్ అనేది సన్నంగా మారిపోయి రేపు మీ బేబీ ఫీడింగ్ తీసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే, చాలామందికి ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ విషయం తెలియక ఏమవుతుంది అంటే, ఆ నిపుల్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల బేబీ నోట్లకి సరిగ్గా వెళ్ళదన్నమాట. సో బేబీ నోట్లకి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, బేబీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు బాగా ఏడుస్తారన్నమాట పిల్లలు. సో ఏడవడం వల్ల ఏమవుతుంది, మనం డబ్బా పాలు అలవాటు చేస్తూ ఉంటాము. అండ్ మనకి కూడా పిల్లలకి పాలు ఇచ్చే పద్ధతి తెలియక కూడా వాళ్ళకి ఆ నిప్పులు అనేది సరిగ్గా వెళ్ళదన్నమాట. సో అట్లా వెళ్ళకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో బాగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి పాలు తగ్గడం రాక. మనం ఏం చేస్తూ ఉంటాం, పిల్లలు బాగా ఏడుస్తున్నారు కదనేసి డబ్బా పాలు అలవాటు చేస్తాం. వాళ్ళకి ఆ డబ్బా పాలు ఏంటి, పెట్టగానే నిప్పులు పెట్టగానే అవి ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు వాటికి అలవాటు అయిపోతారు. సో మన పాలు తాగరన్నమాట. సో మనం పాలు ఇవ్వకపోతే ఆ తల్లి అనే ఫీలింగ్ని మిస్ అయిపోతాం. డెఫినెట్లీ చెప్తున్నాయి, ఇది ఖచ్చితంగా జరిగిన విషయము. నేను డెలివరీ అయ్యేటప్పుడు ఇంకొక అమ్మాయి కూడా డెలివరీ అయింది, నా పక్క బిడ్డ అమ్మాయి. సో అంటే మాకు రిలేషన్సే అవుతారు, తను కూడా మా విలేజ్ ఆ అమ్మాయి కూడా. సో తను ఏం చేసింది అని అంటే, సో నేను నార్మల్ డెలివరీ అయినా ఆ అమ్మాయి మాత్రం సిజీరియన్ అయింది. ఆ అమ్మాయికి ఏమైంది అంటే, ఆ అమ్మాయి సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో అమ్మాయి నిప్పులు అనేది చాలా పెద్దగా ఉండిపోయింది. సో బాబుకి ఫీడింగ్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది, ఆమెకి ఫీడింగ్ ఇవ్వటం రావట్లేదు. సో ఈ మధ్యలో ఏమైంది, ఈ ప్రాసెస్లో బాబు బాగా ఏడవడంతో వాళ్ళు పాల డబ్బా తీసుకొచ్చి అలవాటు చేసేసారన్నమాట. సో అలవాటు చేయడం వల్ల ఆ అమ్మాయి మొత్తానికే ఇంకా తన ఫీడింగ్ ఇవ్వడం బంద్ చేసేసింది. ఆ అబ్బాయి మొత్తం ఇంకా డబ్బా పాల మీదనే, తను ఇప్పటికీ కూడా బాబు డబ్బా పాలే తాగుతాడనమాట. ఈమెకి మొత్తానికే పాలే బంద్ అయిపోయాయి అన్నమాట. సో అట్లా ఎప్పుడైనా కూడా తల్లికి బిడ్డకి కనెక్షన్ అనేది ఈ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే ఉంటుందన్నమాట. సో మనము అది ఇవ్వకపోతే మనకి ఆ తల్లి అనే ఫీలింగ్ అనేది మిస్ అయిపోతాం. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ముందు నుంచే మీరు ఇట్లా చేస్తే, అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అంటే మీరు 7-8 నెలల నుంచే ఇట్లా చేస్తే కనుక ఖచ్చితంగా మీ నిప్పులు అనేవి సన్నబడిపోతాయి. పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా వాళ్ళు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా తీసుకుంటారన్నమాట. సో ఇట్లాంటి చిన్న టిప్స్ అయితే మీరు పాటించండి ఫ్రెండ్స్. ఇది మీ గురించి నేను, ఎందుకంటే ఇది జరిగిన సిచ్యువేషన్స్ కాబట్టి నేను మీకు కూడా ఇది తెలియాలని ఒక ఇంటెన్షన్తో అయితే ఈ వీడియో అయితే చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.